నిన్నిక్కడికి రమ్మన్నది నా చెల్లెలు ప్రియాని నీకిచ్చి పెళ్లి చేయడానికి కాదు, నా ప్రాణం కాపాడుకోవడానికి. నా ప్రాణం అంటే నా చెల్లెలు ప్రియా. నేను మీరు రమ్మంటే రాలేదు, నా ప్రాణం కాపాడుకోవడానికి వచ్చాను. నా ప్రాణం అంటే నా ప్రియ. ఏ ప్రియాని మర్చిపోయి నీ బతుకు నువ్వు బతుకు, నా చెల్లెలకి నీకు మ్యాచింగ్ కుదరదు. కుదురుతుంది సార్, మేమిద్దరం కలిసే బతుకుతాం. అదే జరగదు. జరుగుతుంది. అదే జరిగితే నిన్ను చంపేస్తాను. చావటానికి నేను రెడీ సార్. రే, నా చెల్లెలు నిన్ను ప్రేమించిందనో ఒకే ఒకే కారణంతో నిన్ను బతుకొని చంద్ర. ప్రేమించిందని తెలుసు కదా సార్, మమ్మల్ని కలపొచ్చుగా. కూదాడదు. మమ్మల్ని అర్థం చేసుకోండి సార్. ఎందుకు సార్ విలన్లా మాట్లాడతారు? విలనా? ఎవర్రా విలను? ఓ అమ్మాయిని కష్టపడి పెంచి చదివించి మంచి కుటుంబంలో ఉన్న అబ్బాయిని చూసి పెళ్లి చేసి తను సుఖంగా ఉండాలని కోరుకునే మేము విలన్సా? కానీ ఏ పని పట్ట లేకుండా బేవరసగా ఒక అమ్మాయి వెనకాల తిరిగి తన జీవితం నాశనం చేసే మీరు హీరోలా? అవును సార్. పెళ్లి చేసే వరకే మీ ఇనిషియల్, ఐ మీన్ మీ ఇంటి పేరు. పెళ్ళయ్యాక మా ఇనిషియల్. పెళ్లి తర్వాత ఏ కవితని బి కవితగా మారుస్తాం, సి ప్రియాని డి ప్రియాగా మారుస్తాం. ఇనిషియలే మారిపోతుంది సార్. అది ప్రేమకున్న పవర్ అంటే. ఇదేరా 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 మీ టెక్నిక్? ఇలా మాట్లాడే అమ్మాయిని మోసం చేస్తున్నారా? ఎవరు సార్ మోసం చేసేది? ఆడపిల్లకి వయసు ఆగానే పెళ్లి చేయడంతో మీ పని పూర్తి అయిపోతుంది. ఆ తర్వాత బతికినంత కాలం హ్యాపీగా చూసుకోవాల్సింది మేమే కదా సార్. ఏంటో హ్యాపీగా చూసేది? ప్రేమించి ఆడపిల్లల్ని లేపకపోతారు, తర్వాత కష్టాలు వస్తే రోడ్డు మీద వదిలేసిపోతారు. అప్పుడు కూడా ఆ పిల్లని తన తండ్రో అన్నో తమ్ముడో కాపాడాలి. ప్రేమ ఆడుకుంటే బాధ్యత అదుకుంటుంది. సార్ పబ్లిక్ స్టోరీలు నాకు వద్దు. నా ప్రియాన్ని కాళ్ళు కింద పెట్టినివ్వను, కంట్లో నీళ్లు రానివ్వను. ఏం చేస్తావు? కన్నీళ్లు రాకుండా ప్రాజెక్ట్ కడతావా? ప్రేమే పెద్ద ప్రాజెక్ట్ సార్. ఏంట్రా ప్రేమ? నా చెల్లెల్ని చేసుకోవడానికి నీకు ఏ అర్హత ఉంది? ఏ అర్హత కావాలి సార్? అస్తి లేదు, అంతస్తు లేదు, బుద్ధి లేదు, డబ్బు లేదు. ప్రేమకి ఇవన్నీ అవసరం లేదు సార్, మంచి మనసు ఉంటే చాలు. ప్రాక్టికల్ ప్రాక్టికల్ గా మాట్లాడరా ఫూల్. మనసుంటే ఏంటి? మనసుతో ఏం చేయగలవు? ఒక కిలో బియ్యం కొనగలవా? ఒంట్లో బాగాలేకపోతే ఓ టాబ్లెట్ కొనగలవా? మనసుంటే ఏంటి? బతకడానికి మనసు కాదు, డబ్బు డబ్బు ముఖ్యం. నా చెల్లెలు బయట తినాలంటే ఫైవ్ స్టార్ హోటల్లోనే తింటుంది. అది ఒక్క పూట తినడానికి నువ్వు నెల రోజులు సంపాదించాలా? నువ్వు ఎక్కడైనా పడుకుని నిద్రపోగులు, కానీ నా చెల్లెలకి ఏసీ రూమ్ లో తప్ప నిద్ర పట్టదు. నువ్వు బయటకు వెళ్ళాలంటే ఏ కలర్ షర్ట్ వేసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతావు. నా చెల్లెలు ఏ కలర్ కార్ లో వెళ్లాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంది. లైఫ్ లో దాన్ని ఒక గంట సేపు ఉన్న సంతోషంగా ఉంచగలవా? అది సంతోషంగా లేకపోతే నేను సంతోషంగా బతుకులేను. అందుకే చెప్తున్నాను, నా చెల్లెల్ని వదిలే. ఇదే మాట మీరు మీ చెల్లెలకి చెప్పచ్చుగా? నా మాట వినటం లేదురా? అయితే నేను మాత్రం ఎందుకు వినాలి సార్? అదేరా నా బాధ. నేను ఎన్నో సంవత్సరాలు ప్రేమగా పెంచిన నా చెల్లెలే నా మాట వినకుండా చేయికొస్తుంది. నేను నిన్ను కొట్టాను, కానీ ఆ అవమానాన్ని మర్చిపోయి నేను పిలవగానే నువ్వు వచ్చావు. ఎందుకంటే అమ్మాయిల కన్నా అబ్బాయిలకి సెంటిమెంట్ ఎక్కువ. అందుకే నిన్ను అడుగుతున్నాను. నేను పుట్టినప్పటి నుండి ఎవరిని చేయి చెప్పి ఏది అడగలేదు. ఫస్ట్ టైం నిన్ను అడుగుతున్నాను. నా చెల్లెలే నా ప్రాణం, నా ప్రపంచం. నా సెంటిమెంట్ అర్థం చేసుకొని నా చెల్లెల్ని వదిలే ప్లీజ్. ఓకే బాస్, మీ సెంటిమెంట్ నాకు అర్థమైంది. కానీ మీ సెంటిమెంట్ వల్ల నాకేంటి సార్? మీరేదైనా సెటిల్మెంట్ చేస్తే నా దారి నేను చూసుకుంటా. ఏంటి సెంటిమెంట్ లో సెటిల్మెంట్ బాస్? ఎంత డబ్బు కావాలో చెప్పు. సరుకు మీది, రేట్ కూడా మీరే చెప్పండి. 2 లక్షలు? ఏంటదే 2 లక్షలా? సునామీ బాధితులకి ఫండ్ అడిగానా? ఏంటి గురు సార్, ప్రేమ అంటే అంత చీపైందా? మేం పొద్దున్నే 5 అలారం పెట్టి అది కొట్టక ముందే లేచి ఆ అలారం పక్క వాళ్ళకు వినిపించకుండా ఆపేసి మా ఫాదర్ జేబులోంచి 5 కొట్టేసి బైక్ మీద వెళ్తుంటే ఆ బైక్ సగం దూరంలో ఆగిపోతుంది. అప్పుడు పెట్రోల్ బంక్ వెళ్ళి 1/2 లీటర్ పెట్రోల్ అయ్యాను సార్ అంటే వాడు మమ్మల్ని చీప్ గా నీచంగా చూస్తాడు. ఆ అవమానాన్ని భరించి బస్ స్టాప్ కి వెళ్తే ఓ అందమైన పాప, ఆ పాప ముందు మనకన్నా పర్సనాలిటీ, ఇంకొకడు వెయిటింగ్, ఆడిని ఓవర్టేక్ చేసి ఆ అమ్మాయి ముందు నిలబడితే వెనక నుండి చేయొస్తుంది, తిరిగి చూస్తే పోలీస్. ఏంటి సార్ ఇది అంటే ఈ టీజింగ్ అంటాడు. ఆ కేసులన్నీ ఫేస్ చేసి ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతుంటే ఆ అమ్మాయి, ఛీ పొరికి రాసుకెళ్ళి ఇడియట్, నీకు అక్క చెల్లెల్లేర్రా అని నాతో పాటు నా ఫ్యామిలీ మొత్తాన్ని తిడుతుంది. అవేం పట్టించుకోకుండా సిగ్గొదిలేసి ఆ అమ్మాయి మనసులో మెల్లమెల్లగా చేరి ఆ అమ్మాయి చేతే ఐ లవ్ యూ అని చెప్పించి
ఇక నుండి మీరే నా కింగు, మిగతా వాళ్ళంతా బొంగు అని చెప్పించడానికి మేం పడే పాటలు రిస్కులు వింటే కుక్కలు కూడా కన్నీళ్లు పెడతాయి సార్. ఓ వాటరా, తాగండి తాగండి. ఇవన్నీ వింటున్న మీరే ఎంత టైర్డ్ అయిపోతే విక్రమార్కుల్లా తిరిగి మేమెంత కలిసిపోవాలి సార్. సరే రేట్ ఎంతో చెప్ప. మళ్ళీ చెప్తున్నాను, సరుకు మీది, రేట్ కూడా మీరే చెప్పండి. 20 లక్షలు. 20 లక్షలు అంటే 25 ఫైనల్. అంతలా లెక్కేసుకోనక్కర్లా, కరెక్ట్ గానే ఉంటాయి సార్. ఈ నోట్లు దొంగ నోట్లు. దొంగ నోట్ల? మేమన్నా సొంతంగా గుర్తున్నాం అనుకున్నావా? కామన్ వచ్చేసింటాయి, అడ్జస్ట్ అయిపో. హలో, నాది దొంగ ప్రేమ అయితే పర్లేదు, ఇక్కడ పవిత్ర ప్రేమమ్మా. ఇవ్వు ఇవ్వు. ఎక్కడ దొరికవయ్యా బాబు? ఇగో ఇందా, అది మంచి నోటే. ఓకే, ఎక్కడ అబ్బాయి దొంగ నోట్లని? ఓ అందివ్వండి. వందా? ఎందుకు? ఆటోకి. ఆటో ఆటోకి మేము ఎందుకు ఇవ్వాలంట? ఆ అకౌంట్ వేరే, ఈ అకౌంట్ వేరే. ఇవ్వండి సార్. ఇందా వందా, ఇది నాది. ఇదిగో లవ్ గ్యూ అని మళ్ళీ నా దగ్గరకు వచ్చి ప్రాబ్లం పెట్టావు. ఇంతవరకు ఏక్ దూజే కే లియే, ఇక నుండి పైసా కే లియే. వస్తా. Hey!